ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఛానల్ మమెన్స్ లక్ష్మి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా వీడియో తీయడానికి. సో నేను ఊరికి వెళ్ళొచ్చాను. సో భైరవగొన వెళ్ళాము, చాలా బాగుంది. ఏంటో తెలీదు, అక్కడ వీడియో తీశాను, అది అసలు వీడియో అంతా మిస్ అయిపోయింది. అన్ని వీడియోస్ ఉన్నాయి బట్ ఆ టెంపుల్ వీడియో మాత్రమే మిస్ అయిపోయింది. అదొక మిరాకిల్ లాగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఈరోజు అయితే మాత్రం నా పూజ అయిపోయింది, మా బుడ్డోడు నిద్రపోతున్నాడు అనమాట అక్కడ. సో బట్టలన్నీ కుప్పలా ఉన్నాయి, ఒక పక్కకి మడతపడ్డానికి పెట్టాను. సో నాకు కుదరలేదు అసలు వాడితోటి, కోల్డ్ అయిందనమాట. సో వాడు వదలట్లేదు. సో ఇప్పుడైతే వంట చేసేస్తాను, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ వంట మొదలు పెట్టేసేయాలి. వంకాయ చేద్దాం అనుకుంటున్నాను. సో మా తాతకి వంకాయ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే అమ్మమ్మ బతుకున్నప్పుడు వంకాయ గుర్తు వంకాయ చేసి పెట్టేదంట. సో ఆయన అప్పుడప్పుడు చెప్తా ఉంటాడనమాట, బాగా అనిపిస్తుంది వాళ్ళ లవ్ స్టోరీ చెప్పినప్పుడల్లా. అంటే లవ్ స్టోరీ కాదు, అరేంజ్ మ్యారేజ్, కానీ వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్తున్నప్పుడల్లా అప్పుడప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్, ఒక చాలా ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. రేపు ఫ్యూచర్లో మా లైఫ్లో కూడా ఇలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇలాంటివి ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి కదా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ వంట స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నువ్వులు వచ్చేసి నువ్వులు ఫ్రై చేద్దాం, దీంతోపాటు ఇవి అయ్యాక చేద్దాం. ఇవి లైట్గా ఫ్రై అయిపోయాక అవి తీసేసి మిక్సీ జార్లో వేసేసాను. ఆ తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసేస్తున్నాను. పల్లీలు కూడా ఫ్రై అయిపోయి అందులో వేసేసాను. తర్వాత కొంచెం అల్లము, చిన్నపాయలు వేస్తున్నాను. సో పుదీనా అవి అవైలబుల్ లేవు, నేను పిల్లొండలు పెట్టి వెళ్ళలేను కాబట్టి అవి తీసుకురాలేదనమాట. ఉన్న వాటితో చేసేస్తాను. కొంచెం చింతపండు వేసేది మిక్స్ చేసి పెట్టేసాను, మిక్స్ చేసి మెత్తగా చేసి పెట్టేసాను. చాలా మెత్తగా పట్టేసాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన వంకాయని ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం పచ్చ వేసి మగ్గనిస్తున్నాను అనమాట. లైట్గా మగ్గితే సరిపోతుంది, ఒక 30% మగ్గి సరిపోతుంది, 40% మగ్గి సరిపోతుంది. ఆ తర్వాత మనం పులుసులో మగ్గించుకుంటే ముక్క కాయలు కూడా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. మరి ఎక్కువగా మగ్గిపోతే మెత్తగా అయిపోతాయి. సో తర్వాత వచ్చేసి దాన్ని అందులో వేసేసాను. ఆయిల్లో నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను. సో నేను మిల్క్ ఫీడింగ్ మదర్ని కాబట్టి జీలకర్ర ఎక్కువగా తిన్న మంచిది కాబట్టి జీలకర్ర తింటున్నాను అనమాట. అలాగనే కాదు కానీ గ్యాస్ ట్రబుల్కి బాగుంటుంది కాబట్టి తినండి. ఆయిల్ అంతా బయటకు వచ్చిందా ఉడికిచ్చేసాను, కర్రీ రెడీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డేది అనమాట. ఆ రోజు సగంలో ఆపేసాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. బాబుని రెడీ చేసేసి ఇంట్లో పని చేసేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేశాను. సో బనానా ఫేస్ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓన్లీ బనానానే, బట్ స్క్రబ్ లాగా కూడా యూజ్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి బనానాను తీసాను ఫస్ట్. తొక్క తీసేసి ఆ మెత్తగా అదంతా తీసేసుకుని అందులో కొంచెం బొంబాయి రవ్వ వేసాను, వేసి కలిపేసాను. తర్వాత ఫస్ట్ అయితే హెయిర్ టైట్ చేసేస్తున్నాను అనమాట. సో హెయిర్ టైట్ చేసేసి అది పెట్టుకొని జనరల్ మసాజ్ చేస్తూ స్క్రబ్ చేస్తున్నట్టుగా మనం చేద్దాం. ఫేస్ స్క్రబ్ ఎలా చేసుకుంటామో నీట్గా అలా చేసుకుంటా ఉంటే అందులో బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ బొంబాయి రవ్వ అనేది మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో మంచిగా ఉంటుంది, ఫేస్ చాలా స్మూత్గా అయిందండి. బనానా అయితే మాత్రం చాలా బాగా అట్లా మంచి ఒక గ్లాసీ స్కిన్ వస్తుంది. వీక్లో ట్వైస్ చేసినా సరిపోతుంది. సో అప్లై చేసి కొంచెం మంచిగా మసాజ్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఆరిపోయింది, స్నానం చేసుకునే ముందే పెట్టుకుంటాను. నేను ఏది పెట్టుకున్నా స్నానం కూడా అయిపోయింది. సో ఫేస్ అయితే మాత్రం మంచి స్మూత్గా అనిపిస్తుంది, నాకు బాగా నచ్చింది. సో వీక్లో ట్వైస్ చేయండి, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే అది బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే. సో నేను ఏం పెట్టుకోలేదు నా ఫేస్కి అనిపించింది. ఫేస్ అయితే జస్ట్ నేనైతే ఫేస్కి ఏం పెట్టుకోలేదు, జస్ట్ పౌడర్ పెట్టుకున్నాను. అంటే పౌడర్ పెట్టుకున్నాను, టిక్లీ పెట్టుకున్నాను, కుంకుమ పెట్టేశాను. సో ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలంటే నేను దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను, పూజ చేసుకున్నాక పెట్టుకుంటాను. సో బాగుంది, స్మూత్గా ఉంది. నేనైతే ఫేస్కి ఏం పెట్టుకోలేదు, ఏదో పెట్టుకున్నాను అని మాత్రం అనుకోద్ది. ఇవి నాకు ఆల్రెడీ ఉన్న పింపుల్ మార్క్స్, నాకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన పింపుల్స్ అనేవి నేను గిల్లడం వల్ల, నాకు గిల్లడం వల్ల అవి మచ్చలు పడిపోయాయి. అవి నెమ్మదిగా పోతున్నాయి, ఒకసారిగా పో ఏదైనా సరే గిల్లినామంటే మచ్చ గట్టిగా పడింది అంటే అది నెమ్మదిగా అవుతుంది కానీ ఒక్కసారిగా దేనికి కూడా పోవు, క్రీమ్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ ఏదైనా సరే. సో నాకైతే బాగా అనిపించింది వలన వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ చేయొచ్చు. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే సెట్ అవుతుంది, ట్రై చేయండి. అది నార్మల్ కానీ సెన్సిటివ్ కానీ ఆయిలీ ఆయిలీ వాళ్ళైతే ఏం చేయండి అంటే అందులో కొంచెం శనగపిండి వేసుకొని పెట్టండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనిపిస్తుంది, నాకైతే బాగా నచ్చింది. సో నేను ఫేస్ స్మూత్ కావడానికి ఇప్పటి నుంచి అయితే మాత్రం బనానా యూజ్ చేస్తాను. కొంచెం గ్లాసీ లుక్ కూడా వస్తుంది అనమాట, అనిపిస్తుండొచ్చు. సరే ఇంకా వరకు నేను పూజ చేసుకోవచ్చు కలుస్తాను.
మేబీ లేకపోతే ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేసేస్తాను. చిన్నగా అయిపోతుంది లేకపోతే పెద్దగా అయిపోతుంది అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే బాయ్.